శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియాకు లాంగ్ బ్రేక్ లభించింది. 42 రోజుల అనంతరం మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్తో జరిగే 2 టెస్టుల సిరీస్ తో టీమిండియా షెడ్యూల్ పునఃప్రారంభం కానుంది. వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. దాంతో అత్యద్భుతమైన టెస్ట్ టీంను ఎంపిక చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ సెలెక్టర్లు మాస్టర్ ప్లాన్ రచించారు. అందుకు ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెటర్ టోనీ దులీప్ ట్రోఫీ 2024ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ ఆటగాళ్ళందరినీ కూడా దులీప్ ట్రోఫీ ఆడాలని ఆదేశించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, ఇతర ఆటగాళ్ళందరూ కూడా తదితర ఆటగాళ్ళు దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సాధారణంగా దులీప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ ఇలాగా ఈ రకంగా జోన్స్ ఆడుతుంటాయి. కానీ ఈసారి సెలెక్టర్లు ఈ టోర్నీని 4 జట్లతోనే ఆడించాలనుకుంటున్నారు. భారత సీనియర్, భారత ఏ ఆటగాళ్ళతో పాటు రంజీ క్రికెట్లో సత్తా చాటిన డొమెస్టిక్ క్రికెటర్లతో కలిపి ABCD జట్లతో ఈ టోర్నీ నిర్వహించాలని అజిత్ అగర్కర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. ఈ టోర్నీ ద్వారా భారత ఆటగాళ్లకు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ అందడంతో పాటుగా అత్యద్భుతమైన టాలెంట్ బయటకు రాబోతుంది. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీతో పాటు శుభమన్ గిల్, రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. 4 జట్లకు అవసరమయ్యే ఓపెనర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, వికెట్ కీపర్, ఆల్రౌండర్స్ అలాగే స్పిన్నర్లతో పాటు పేసర్లను కూడా ఎంపిక చేసే విధంగా మొత్తం వ్యూహాన్ని రచించారు. ఒకసారి మనం గనక జట్లను పరిశీలించినట్టయితే భారత ఏ జట్టుకి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అలాగే దేవదత్ పడికల్, రజిత్ పటిదార్, తిలక్ వర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, సిరాజ్ ముఖేష్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ టీమ్ ఏ అంటే భారత ఏ జట్టుకు ఆ టీం వ్యవహరిస్తుంది. భారత బి జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తారు, లేదంటే విరాట్ కోహ్లీ. యశస్వి జైస్వాల్, సుదర్శన్, పుజారా, రెహానే, సూర్య, కేఎస్ భరత్, సాయి కిషోర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, హర్షదీప్ లు టీం బి లో ఉంటారు. టీం సికి శుభమన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తే రుతురాజ్, అభిమన్యు ఈశ్వర్, విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉంటే బిలో ఉంటాడు, లేకపోతే సిలో ఉంటాడు. రింకు సింగ్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, అశ్విన్, ఉమేష్ అలాగే హర్షదీప్ సింగ్ తో పాటు మాయాంక్ యాదవ్. ఇంకా డి జట్టుకి రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించగా పృథ్వీ షా, మాయాంక్ అగర్వాల్, హనుమ విహారి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, సౌరభ్ కుమార్, మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, ఎస్ దయాళ్ళు వ్యవహరిస్తారు.